హైదరాబాద్ లో ఈ రోజు 51వ తెలంగాణ రాష్ట్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ క్యారమ్స్ పోటీలు మొదలయ్యాయి. ఎల్బీ నగర్ పరిధిలోని మన్సూరాబాద్ లో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా ఈ పోటీలను ప్రారంభించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్, వెటనర్ సింగిల్స్, మెన్స్ డబుల్స్ విభాగంలో ఈ క్యారమ్స్ టోర్నమెంట్ జరుగుతుంది. 4 రోజుల పాటు నిర్వహించే ఈ క్యారమ్స్ పోటీలకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇక్కడ గెలిచిన క్రీడాకారులు ఏప్రిల్లో గ్వాలియర్లో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీలో పాల్గొంటారని టోర్నమెంట్ నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఒక చక్కటి వెన్యూను మల్లికార్జున నగర్ కాలనీ అసోసియేషన్ వాళ్ళు మాకు ఇవ్వడం ధన్యవాదాలు. ఆదర్శ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇలాంటి ఈ కార్యక్రమానికి క్యారమ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ శ్రీ మదన్ రాజు గారు మాకు ఎంతో తోడ్పడుతూ ఈ కార్యక్రమం చేయడం. ఈ ముఖ్యమైన ఈ టోర్నమెంట్ యొక్క విశేషం ఏంటంటే సుమారు తెలంగాణకు చెందిన అన్ని జిల్లాల నుంచి ఇవాళ ఇక్కడ మెన్స్ సింగిల్స్, విమెన్ సింగిల్స్, వెటరన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్ టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుంది. సుమారు 250 ఎంట్రీలు రావడం జరిగింది. బయట నుంచి వచ్చిన ప్లేయర్లకి భోజన వసతి సదుపాయం కూడా మనం కల్పిస్తున్నాము. ఇది ఒక మంచి ర్యాంకింగ్ టోర్నమెంట్. దీంట్లో మీకు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు